జనసేన లోక్సత్తా మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. విభజన అంశాలపై అధ్యయనం చేయడానికి కమిటీ వేసే ముందు జయప్రకాష్ నారాయణ పవన్ కళ్యాణ్ తో చర్చించుంటే బాగుండేదని జనసేన నేతలు చెబుతున్నారు. జేపీ కలిసి వచ్చినా రాకపోయినా తమ పోరాటం కొనసాగుతుందంటున్నారు. జాయింట్ ఫ్యాక్టర్ కమిటీ తర్వాత ఆ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి, హక్కుల గురించి ఏ రోజు కూడా ఆగలేదు. ఇమీడియట్గా మేము ప్రోగ్రామ్ చెక్అవుట్ చేసుకొని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు 4 సంవత్సరాల నుంచి ఆ ఉద్యమంలో చాలా యాక్టివ్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మీటింగ్లు పెట్టుకున్నాం. రేపు 4 తారీఖున మళ్ళీ విజయవాడలో వాళ్ళతో పాటు కలిపి మూవ్మెంట్ చేస్తూ ఉన్నాం. జయప్రకాష్ నారాయణ గారు ఒకసారి ప్రెస్కి వెళ్ళబోయే ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో కూడా డిస్కస్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ జేఎఫ్సీ గురించి పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఏ పార్టీలతో సంబంధం ఒకటా న్యూట్రల్గా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు, అలానే మనకి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు పద్మనాభయ్య గారు, చంద్రశేఖర్ గారు, వీళ్ళు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ ఇనిషియేటివ్ని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా చెప్పారు, మేము చేయగలిగింది చేసాము, చేసిన తర్వాత మళ్ళీ దాన్ని జయప్రకాష్ నారాయణ గారు ముందుకు తీసుకెళ్తాం, మంచి పరిణామం అని చెప్పారు. అందులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు.